దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యిర్మీయా గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనం. చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టును. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఈ మంచి పేరు రాబోతుంది. దావీదు అంటాడే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని. దేవుని మందిరములో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం వింటున్న మీరు కూడా పచ్చని ఒలీవ చెట్టు వలె, అది కూడా చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టు వలె మీరు ఉండబోతున్నారు. కారణం 52వ కీర్తనలో 8వ వచనంలో ఈ మాట దావీదు అంటున్నాడు, నేను అలా ఉండటానికి గల కారణం నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఎప్పుడు దేవుని కృప మీద నమ్మకం ఉంది. దేవుడు ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు, నాకు మేలు చేస్తాడు, నాకు మంచి రోజులు ఇస్తాడు, ఫలించే చెట్టులా మారుస్తాడు అని దేవుని కృప మీద ఎప్పుడూ నమ్మకం ఉంది దావీదుకి. అందుకే దావీదు చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టులా ఉన్నాడు. ఈ వాగ్దానం వింటున్న మిమ్మల్ని కూడా అలా దేవుడు ఉంచబోతున్నాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం అది. యిర్మీయా గ్రంథంలో 17వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే ఈ 17వ అధ్యాయంలో 7వ వచనం మనం చూస్తాం, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉంటాడు. వాడి జీవితం ఎలా ఉంటుందంటే జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉంటుంది. దాని వేళ్ళు కాలవల యోర్ను తంతుంది, వెట్టగలిగిన భయం ఉండదు, వర్షం లేని సంవత్సరం చింత నందదు, కాపు కూడా మానదు, ఎప్పుడు పచ్చగా నిగనగలాడుతూ ఉంటుంది ఈ చెట్టు. ఎందుకు ఎవరండి ఈ చెట్టు? యెహోవాను నమ్ముకున్నవాడు. ఆయన్ని నమ్ముకున్న మనము ఆయన మీద, ఆయన కృప మీద నమ్మకం ఉంచితే మన జీవితం కూడా చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటుంది. మొదటి కీర్తనలో 2వ వచనం 3వ వచనం చదివితే అక్కడ కూడా ఈ మాట మనం చదువుతాం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతని జీవితం ఎలా ఉంటుందో చెప్పన, అతడు నీటి కాలవల యొర్న నాటిపడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉంటాడు. ఈ మాటలన్నీ మీకోసం ఎందుకు చెప్తున్నానంటే, దేవుని వాక్యాన్ని దివారాత్రులు పగలు రాత్రి దేవుని వాక్యాన్ని ఎవరు చదువుతారో వారి జీవితం ఇదిగో నీటి కాలవల యొర్న నాటబడిన పచ్చని చెట్టులాగా, అది కూడా చక్కని ఫలములు గల పచ్చని చెట్టులాగా ఉంటారు. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలంటే మనం దేవుణ్ణి నమ్ముకున్న మనం ఆయన కృప మీద నమ్మకం ఉంచి ఆయన ధర్మశాస్త్రాన్ని వాక్యాన్ని పగలు రాత్రి చదువుతూ ధ్యానిస్తూ మనముంటే మన జీవితాన్ని ఈ విధంగా చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంచుతాడు. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరినట్లుగా మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. దయచేసి తలలు ఉంచండి. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన ఈ సమయాన్ని బట్టి, ఈ వాగ్దానం వింటున్న మీ ప్రియబిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రములు. ఖచ్చితంగా నీ మీద నమ్మకం ఉంచి నీ వాక్యానుసారంగా జీవిస్తున్న ప్రియబిడ్డల జీవితాల్లో ఈ వాగ్దానాన్ని దయచేసి నెరవేర్చండి. వీరు వీరి కుటుంబాలు చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండునట్లుగా మీరు అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.